हाय फ्रेंड्स, नेनु डीवीआर मेरु चूस्तुन्नारु लागिन हर्ष यूट्यूब चैनल। फ्रेंड्स, इक ई रोजु वीडियो लोकी वेल्लिनट्लयिते पीएम मोदी गारु ओक आर्थिक प्याकेजी नि प्रकटिंचडं जरिगिंदी। 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని అనేది ప్రకటించడం జరిగింది। ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం। ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పిఎం నరేంద్ర మోడీ గారు మరొక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అనేది జరిగింది। లాక్డౌన్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది। 20 లక్షల కోట్ల రూపాయలు అనేది రెండవ ప్యాకేజీగా ప్రకటించడం అనేది జరిగింది। అది మన జీడీపీలో 10% అని ప్రకటించారు। అంటే మన భారతదేశం యొక్క జీడీపీలో 10% ఈ రెండవ ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించడం జరిగింది। ఆ ప్యాకేజీ వచ్చేసి 20 లక్షల కోట్ల రూపాయలు అని ప్రకటించారు। ఇక నరేంద్ర మోడీ గారు ఏ ప్రొడక్ట్ కొన్నా మన ఇండియా ప్రొడక్ట్ ను మాత్రమే కొనండి అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది। ఇలా మన ప్రొడక్ట్స్ ను మాత్రమే కొనడం వల్ల మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది। మనకు గరీబ్ కళ్యాణ్ యోజన అనే స్కీమ్ అనేది కేంద్రం ప్రకటించడం జరిగింది। జనధన్ అకౌంట్ కలిగినటువంటి మహిళల అందరి ఖాతాల్లో కూడా 500 రూపాయలు జమ చేయడం అనేది జరిగింది। ఇక ఇప్పుడు వచ్చేసి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది। మనకు ముఖ్యంగా అంటే లేబర్, స్మాల్ ఇండస్ట్రీస్, రైతులు, చిన్న కూలి పనులు చేసుకునే వారి కోసం ఈ ప్యాకేజీని ప్రకటించడం అనేది జరిగింది। ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వెల్లడిస్తారు అని కూడా ప్రకటించడం జరిగింది। ఇక ఈ అమౌంట్ అనేది ఎవరికి ఎంత ఇస్తారు, ఈ అమౌంట్ని ఏ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది, కూలీలకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తారు, ఇలాంటి వివరాలు అన్నీ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది। ఫ్రెండ్స్, ఇక ఈ స్కీమ్లో ముఖ్యంగా లేబర్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది। అంటే ఈ స్కీమును లేబర్ కోసము ఎక్కువగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది। అంటే ఈ ఆర్థిక ప్యాకేజీ అనేది కేవలం పేదవారికి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరుగుతుంది అని ఆ పూర్తి వివరాలు అనేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరుగుతుంది అని ప్రకటించారు। ఇక గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు ఎవరికి ఎంత ఇస్తారు అనే ఇన్ఫర్మేషన్ రాగానే ఫ్రెండ్స్ దానికి సంబంధించి నేను మరొక వీడియో కూడా చేస్తాను। ఆ వీడియో కూడా చేసి దానిలో వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది। ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ।